हाय स्टूडेंट्स, गुड मॉर्निंग वन एंड ऑल। ई रोज सेकंड ईयर इकोनॉमिक्स इंडस्ट्री सेक्टर पारिश्रामिक रंगमलो सरलीकृत आर्थिक विधानालु प्राइवेटीकरण गुरिंची गत क्लासलो तेलुसुकुन्नाम। ई क्लासलो प्रपंचीकरणकु कावाल्सिन निबंधनलु तर्वात फेल्यूर्स ऑफ द इकोनॉमिक रिफॉर्म्स इन इंडिया भारत देश में आर्थिक संस्करण वैफल्यालु इटिवली कालों में प्रवेशपेट्टिन डीमोनेटाइजेशन द्रव्यम उपसंहरण दानि यొక్క विवरण। नेक्स्ट जीएसटी गूड्स एंड सर्विस टैक्स वस्तुल मरियु सेवल पन्नु गुरिंची दानिलो भागालु जीएसटी యొక్క లాభాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావం అంతే కాకుండా మేక్ ఇన్ ఇండియా భారత దేశంలో తయారీ నినాదం పథకం గురించి ఈ క్లాస్ లో తెలుసుకుందాం। ముందుగా ప్రపంచీకరణ అనగానేమి? ప్రపంచీకరణకు భారత దేశంలో కావాల్సిన పరిస్థితులు, భారత దేశంలో ఉండవలసిన फीचर्स లక్షణాలు ఏంటి, ఏ ఏ విషయాల్లో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది అనేది తెలుసుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అంటాం ఇంగ్లీష్ లో దాన్ని, ఇది 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా ఎల్పిజి పాలసీని తీసుకురావడం జరిగింది। లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ। గత క్లాసుల్లో సరళీకరణ మరియు ప్రైవేటీకరణ గురించి తెలుసుకున్నాం। ఈ క్లాసులో ప్రపంచీకరణ అంటే ఏంటి, ప్రపంచీకరణకు అవసరమైన నిబంధనలు లేదా లక్షణాలు ఏంటివి, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచీకరణకు అవసరమైన లక్షణాలు లేదా నిబంధనలు ఏంటివి ఈ క్లాసులో చూద్దాం। ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక కార్యకలాపాల విషయంలో ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకోవడనే ప్రపంచీకరణ అంటాం। దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక కార్యకలాపాల విషయంలో ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకోవడనే ప్రపంచీకరణ అని పిలవడం జరుగుతుంది। ఇంకా షార్ట్ కట్ లో చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడనే ప్రపంచీకరణ అనవచ్చు। అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలిపివేయడం దాన్నే ప్రపంచీకరణ అంటాం। స్వదేశీ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ప్రపంచీకరణలో ఒక సంస్థ యొక్క వ్యాపారం విజయవంతంగా కొనసాగాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉండవలసిన అవసరం ఉంది। ఆ నిబంధనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచీకరణ విధానాలు తీసుకురావడం అంటే ఎగుమతి దిగుమతి విషయంలో గతంలో ఉన్న ఆంక్షలను తొలగించడం, విదేశీ పెట్టుబడిపైన, సాంకేతిక విజ్ఞానంపైన, తరువాత పారిశ్రామిక రంగంలో ఎఫ్డిఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశాలు ఇవ్వడం, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, దేశీయ పారిశ్రామిక సంస్థలు ఈ ప్రపంచీకరణ ప్రభావాలను ఎదుర్కోవడానికి ఎలా తయారు కావాలనే విషయంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। మొట్టమొదట ప్రపంచీకరణకు మొదటి నిబంధన ఏందంటే వ్యాపార స్వేచ్ఛ ఇవ్వాలి। ప్రపంచీకరణ ప్రక్రియలో అత్యవసరమైన ప్రభుత్వ నిబంధనలు ఉండరాదు, సారీ ప్రపంచీకరణ ప్రక్రియలో అనవసరమైన, అత్యవసరం కాదు, అనవసరమైన ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు ఉండకూడదు। దిగుమతి నియంత్రణలు, పెట్టుబడి వనరులపై నియమాలు మొదలైన వాటికి ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సి ఉంటుంది। అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే
యంత్ర పరికరాలు కావచ్చు, సాంకేతిక విజ్ఞానాన్ని కావచ్చు, తర్వాత ఎగుమతి చేసే వస్తువుల విషయంలో ఎగుమతి సుంకం దిగుమతి సుంకం వాటి విషయంలో కూడా ప్రభుత్వం అనుకూలమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలకు సంబంధించిన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సదుపాయాలు. స్వదేశీ సంస్థ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది. అంటే తక్కువ ధరలకి తక్కువ వ్యయానికి లభించే రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్, అంతేకాకుండా విద్యుత్, ఇలా ముడి పదార్థాల సప్లై, ఇలాంటివన్నిటిని కూడా తక్కువ ధరలకు లభించేటట్టు స్వదేశీ ఉత్పత్తిదారులకు అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినట్లయితే విదేశీ పోటీని ఎదుర్కొని నిలబడగలుగుతాయి. తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహం. ప్రభుత్వం ప్రపంచీకరణ ప్రక్రియలో ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం అవుతుంది. ఆర్థిక సంస్కరణలు, అవస్థాపన సౌకర్యాలు, పరిశోధన మరియు అభివృద్ధి సదుపాయాలు ప్రభుత్వం కల్పించినప్పుడే ప్రపంచీకరణ విజయవంతం అవుతుంది. అంటే దేశంలో ఉన్న పారిశ్రామిక సంస్థలకి కావలసిన అవస్థాపన సౌకర్యాలు, తర్వాత వ్యాపారంలో స్వేచ్ఛ, అనవసరమైన ప్రభుత్వ నియమ నిబంధనలు సంఖ్యల నుంచి విముక్తి చేసి పరిశోధన పరంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు విభాగాల్లో కూడా అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ ప్రోత్సాహం అనేది అవసరం. నెక్స్ట్ వనరులు. వనరులు అనేవి పెట్టుబడి వనరులు కావచ్చు. ఒక వ్యాపార సంస్థ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందడానికి దానికి కావలసిన వనరులు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ద్రవ్యం అంటే పెట్టుబడి వనరులు, సాంకేతిక విజ్ఞానం అంటే విదేశీ సాంకేతిక పరిజ్ఞానం మరియు యాజమాన్య నైపుణ్యాలు, మానవ వనరులు, బ్రాండ్ యొక్క హోదా, పరిశోధన మరియు అభివృద్ధి మొదలగు వనరులు ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు ప్రపంచీకరణలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ప్రభుత్వం తన ప్రోత్సాహాన్ని ఇచ్చి పెట్టుబడి వనరులు స్వదేశీ సంస్థలకు అందించాలి, సాంకేతిక విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానం దిగుమతికి అనుమతించాలి, యాజమాన్య నైపుణ్యాలు పెంపొందించే విధంగా శిక్షణ సదుపాయాలు కల్పించాలి, తర్వాత పారిశ్రామిక ఆధునిక పారిశ్రామిక రంగంలో పనిచేయడానికి శ్రామికులకు, టెక్నీషియన్స్కు కావాల్సిన శిక్షణ విద్య అనేది అందుబాటులో ఉండాలి, మానవ వనరుల అభివృద్ధి జరగాలి, పారిశ్రామిక సంస్థల యొక్క బ్రాండ్ హోదా పెరగాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ప్రభుత్వం ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే స్వదేశీ సంస్థ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పోటీతత్వం. ప్రపంచీకరణ వలన విదేశీ వస్తువులు భారతదేశంలోకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక పోటీతత్వాన్ని స్వదేశీ సంస్థ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాపారంలో ఒక వ్యాపార సంస్థ విజయం దాని పోటీతత్వాన్ని బట్టి నిర్ణయించవచ్చు. తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తి, మెరుగైన సాంకేతిక విజ్ఞానం, వస్తు వైవిధ్యం మొదలైన వాటి ద్వారా చిన్న వ్యాపార సంస్థలు కూడా ప్రపంచీకరణలో లాభాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రపంచ దేశాల ఉత్పత్తుల కంటే ధరలు తక్కువగా ఉండాలి, నాణ్యత ఎక్కువగా ఉండాలి, వైవిధ్యమైన అంటే ఏ దేశంలో కూడా అటువంటి ఉత్పత్తులు దొరకకుండా విభిన్నమైన ఉత్పత్తులు ఉత్పత్తి చేయగలగాలి. అలా చేస్తున్నప్పుడు చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా ప్రపంచీకరణలో లాభాలను పొందగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువుకు ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఏర్పడుతుంది. లాస్ట్ వన్ శిక్షణ. ప్రపంచీకరణ విజయవంతం కావాలంటే ఒక వ్యాపార సంస్థ విజయం అనేది పోటీతత్వంతో పాటు వ్యాపార సంస్థలు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే విజయాలను సాధిస్తామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రపంచీకరణలో పాల్గొనే అన్ని సంస్థలకు శిక్షణ కూడా అవసరం. ఒకవైపు విదేశీ సంస్థల యొక్క పోటీని ఎదుర్కొనే సమర్థత పెంచుకోవడం, మరొక వైపు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే
విదేశీ సంస్థల యొక్క పోటీని ఎదుర్కోగలుగుతామో, ప్రపంచ మార్కెట్లు నిలబడగలుగుతామో, దానికి తగిన శిక్షణ సదుపాయాలు అనేవి దేశంలో ఇచ్చినప్పుడే ప్రపంచీకరణ అనేది విజయవంతం అవుతుంది, దేశీయ సంస్థ సమర్థవంతంగా నిలబడగలిగే అవకాశం ఉంటుంది. ఇవి ప్రపంచీకరణకు అత్యవసరమైన నిబంధనలు, ముఖ్యమైన నిబంధనలు. ఒక దేశంలో ప్రపంచీకరణ విజయవంతం కావాలంటే, దేశీయంగా ఒక సంస్థ విజయాలను సాధించాలంటే ఆ సంస్థ ప్రధానంగా ఈ విషయాలలో, అంటే వ్యాపార స్వేచ్ఛ విషయంలో, సదుపాయాలు కల్పించే విషయంలో, ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చే విషయంలో, వనరుల లభ్యత విషయంలో, పోటీతత్వాన్ని ఎదుర్కొనే విషయంలో, తర్వాత ప్రపంచీకరణలో అనుకూలమైన వ్యూహాన్ని అనుసరించే విషయంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దేశీయ సంస్థలు ప్రపంచీకరణలో విజయాన్ని సాధించి లాభాన్ని పొందగలవు, ప్రపంచ మార్కెట్లో తమ వాటాను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో ఆర్థిక సంస్కరణల యొక్క వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ ఆఫ్ ద ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల యొక్క వైఫల్యాలు అంటే విఫలం ఎందుకైనాయి. మరి 1991 పారిశ్రామిక తీర్మానం జూలై 24 ప్రవేశపెట్టినప్పుడు ఎల్పిజి పాలసీని తీసుకొచ్చాయని చెప్పడం జరిగింది. మరి సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి నష్టాలు లేదా వైఫల్యాలు ఎదుర్కొన్నామో ఇప్పుడు కొన్ని అంశాల ద్వారా చెప్పొచ్చు. ప్రధానంగా వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడ్డది ఈ సరళీకృత ఆర్థిక విధానాల వలన. ప్రభుత్వం పెట్టుబడి కూడా వ్యవసాయ రంగంలో బాగా తగ్గింది. వ్యవసాయ రంగంలో అవసరమైన అవస్థాపన సౌకర్యాలు కూడా కొరత ఏర్పడడం అనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానం తర్వాత జరిగింది. అంటే ఇది వ్యవసాయ రంగాన్ని ఈ నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఇక రెండవ వైఫల్యం ఏంటంటే, వ్యవసాయ రంగంలో ఉన్న ఎరువుల సబ్సిడీలు తొలగించబడ్డాయి, అందువలన వ్యవసాయ ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఫలితంగా చిన్న రైతులు, ఉపాంత రైతులు ఎక్కువగా ప్రభావితం కావడం జరిగింది. ఉత్పత్తి వ్యయం పెరిగి వారి ఉత్పత్తులకు సరైన ఆదాయం రాక చిన్న ఉపాంత రైతులు దెబ్బతినడం అనేది సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా, అంటే నూతన ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ వ్యవసాయ సబ్సిడీలు తొలగించడం అనేది చిన్న ఉపాంత రైతుల మీద దెబ్బతీసింది. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించే అనేక విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది. కనీస మద్దతు ధరలను కూడా తగ్గించడం జరిగింది. స్థానిక రైతులకు అంతర్జాతీయ సంస్థల ముప్పు పెరిగింది. నూతన ఆర్థిక సంస్కరణల వలన వ్యవసాయ ఉత్పత్తులపై విదేశాల నుంచి భారతదేశంలోకి వచ్చే దిగుమతులపైన దిగుమతి సుంకం తగ్గించడంతో విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలో చౌకగా లభించడం అనేది జరిగింది. దానివల్ల మన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించకపోవడం ఒక వైఫల్యం. అంతేకాకుండా కనీస మద్దతు ధరలను కూడా తగ్గించడం, స్థానిక రైతులకు అంతర్జాతీయ సంస్థల నుంచి ధర విషయంలో, నాణ్యత విషయంలో వ్యవసాయ ఉత్పత్తులకు ముప్పు పెరగడం అనేది ఈ ఆర్థిక సంస్కరణ వల్ల మరొక వైఫల్యం. ఇక పారిశ్రామిక రంగం తీసుకుంటే, పారిశ్రామిక రంగం అసమాన వృద్ధిని సాధించింది. దిగుమతులు చౌకగా తయారయ్యాయి. ఫలితంగా దేశీయ పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ తగ్గింది. తద్వారా దేశంలో ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసింది. అంటే పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు అసమానంగా పెరిగింది. అంటే ఇదివరకు సాధించే వృద్ధికి, ఇప్పుడు తర్వాత సాధించిన వృద్ధికి చాలా తేడా ఉంది. దేశంలో లభించే పారిశ్రామిక ఉత్పత్తులకు ఉండే డిమాండ్ కంటే విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు ఉండే డిమాండ్ పెరిగింది. పారిశ్రామిక వస్తువుల యొక్క ఎగుమతులు పెరగలేదు, కానీ పారిశ్రామిక వస్తువులు విదేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకోవడం అనేది ఎక్కువగా పెరిగింది. ఫలితంగా దేశీయ పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ తగ్గింది. అంటే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు పెరిగినా కూడా పారిశ్రామిక వస్తువులకు డిమాండ్, దేశీయ పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ తగ్గడంతో పారిశ్రామిక రంగం కూడా దెబ్బతింది. దేశీయ పారిశ్రామిక రంగంలో పనిచేసే శ్రామికులు ఉపాధిని కోల్పోవడం అనేది కూడా ఈ నూతన సంస్కరణల వలన, నూతన ఆర్థిక సంస్కరణల వలన జరిగింది. ఆర్థిక సంస్కరణలు
ఆర్థిక వలసవాదం పెరగడానికి దారితీసింది. ఈ నూతన ఆర్థిక సంస్కరణలు అనేవి ఆర్థిక వలసవాదం, ఒక దేశంలో ఉన్న బహుళజాతి సంస్థ అనేక ప్రపంచ దేశాల్లో సంస్థలను స్థాపించి ఆర్థికంగా అక్కడ సంపాదించిన లాభాలను తమ దేశాలకు తీసుకుపోయే వలసవాదం అనేది మళ్ళీ మొదలైంది. అంటే బ్రిటిష్ వారి కాలంలో ఏ విధంగానైతే వాళ్ళ దేశంలో పరిశ్రమలు స్థాపించి ముడి పదార్థాలను ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ వస్తువులు తయారు చేసి ఉపాధి అవకాశాలు వాళ్ళ దేశంలో కల్పించి తిరిగి ఆ వస్తువులను అమ్మడానికి మార్కెట్గా భారతదేశాన్ని ఉపయోగించుకున్నట్లుగానే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యంత ప్రాధాన్యత గల పరిశ్రమల్లో అనుమతించడం, బహుళజాతి సంస్థలకు స్వదేశీ ద్వారాలు తెరవడం, విదేశీ పెట్టుబడులకు స్వదేశీ ద్వారాలు తెరవడం, ఈ కారణాలన్నీ కూడా ఆ పరిశ్రమలు ఎక్కువగా విస్తరించి వచ్చిన లాభాలను వారి దేశానికి తీసుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అంటే దేశీయ సంపద విదేశాలకు తరలిపోయే వలసవాదం అనేది మళ్ళీ స్వాతంత్ర అనంతరం 1991 పారిశ్రామిక విధాన తీర్మానం తర్వాత, నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత మళ్ళీ వచ్చిందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కూడా తయారైంది. విదేశీ సంస్థలు, విదేశీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు మన దేశానికి రావడంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతిని విదేశీ కల్చర్ మన దేశంలో పెరగడం, సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కల్తీ కావడం అనేది జరిగింది. తర్వాత విద్యుత్ సరఫరా వంటి అనేక మౌలిక సదుపాయాల్లో భారతదేశంలో పెట్టుబడులు తగ్గడం అనేది కూడా నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత జరిగింది. ఇవన్నీ కూడా నూతన ఆర్థిక సంస్కరణల యొక్క వైఫల్యాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ద్రవ్యం ఉపసంహరణ, డీమానిటైజేషన్ అంటాం దాన్ని, ద్రవ్యం ఉపసంహరణ. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అధికారికంగా కొన్ని విలువలు కలిగిన పాత కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవడం అనేది నవంబర్ 8 అర్ధరాత్రి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశంలో పెద్ద నోట్లు 500 రూపాయలు 1000 రూపాయల నోటు మరుసటి రోజు నుంచి, అంటే నవంబర్ 9 నుంచి చెలామణిలో ఉండవు అని ప్రకటించడం, ఆర్బీఐ ముద్రించిన 500 నోటు 1000 రూపాయల నోటు ద్రవ్యం చెల్లుబాటు కాదని ప్రకటించడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఎప్పుడు అంటే నవంబర్ 8 అర్ధరాత్రి రోజు ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే ఈ 500 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావని ప్రకటించడంతో నల్లధనంపై భారత ప్రభుత్వం పోరాడడానికి మరియు అవినీతిని అంతం చేయడానికి ఇది ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద చర్య అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. ప్రభుత్వం కొత్త 500 రూపాయలు 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది మరియు నగదు రహిత వ్యవస్థ వైపు వెళ్ళాలని ప్రజలను కోరింది. ఒకవైపు 500 1000 రూపాయల నోట్ను రద్దు చేస్తూ మరొకవైపు దాని స్థానంలో కొత్త 500 రూపాయల నోటు, కొత్త 2000 రూపాయల నోటు ప్రవేశపెడుతూ నగదు రహిత కార్యకలాపాల వైపు ప్రజలు మారాలనే సంకేతాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే డబ్బు లేకుండానే వస్తుసేవల క్రయ విక్రయాలు, వ్యాపార కార్యకలాపాలు కొనసాగే విధంగా మొబైల్ బ్యాంకింగ్ లాంటి విధానాలు తీసుకురావాలి, ప్రతి చిన్న అవసరానికి డబ్బు ఆధారంగా జరగకుండా డిజిటల్ కరెన్సీ వైపు ప్రజలు మారాలనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం కోరడం జరిగింది. ద్రవ్యం ఉపసంహరణ అనేది భారతదేశంలో ఇది మొదటిసారి ఏం కాదు. 1936 భారతదేశంలో ఒకసారి నగదు రద్దు అనే కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. 1936 10,000 రూపాయల నోట్లు అత్యధిక విలువ కలిగిన నోట్లుగా ఉండేవి. కానీ ఈ 36 ప్రవేశపెట్టిన 10,000 రూపాయల నోట్లను 1946 ఉపసంహరించడం జరిగింది. అయినప్పటికీ దీనిని మళ్ళా 1954 మళ్ళీ చలామణిలోకి తీసుకొచ్చడం, ఆ తర్వాత మళ్ళీ 1978 నల్లధనాన్ని ఎదుర్కోవడానికి దీన్ని మళ్ళీ రద్దు చేయడం కూడా జరిగింది. అంటే
నగదు ఉపసంహరణ అనే విధానం మొట్టమొదట భారతదేశంలో 1946లోనే జరిగింది. 1936లో ప్రవేశపెట్టిన 10,000 రూపాయల నోటును 1946లో ఉపసంహరించుకోవడం, తిరిగి మళ్ళీ అదే నోటును చలామణిలోకి 1954లో తీసుకురావడం, మళ్ళీ అవే కరెన్సీ 10,000 రూపాయల నోటును నల్లధనాన్ని అరికట్టడం కోసం 1978లో మళ్ళీ రద్దు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అంటే 1978 తర్వాత భారతదేశంలో నగదు ఉపసంహరణ అనేది 2016 నవంబర్ 8న ప్రవేశపెట్టడం జరిగింది. 2016లో ప్రవేశపెట్టిన ద్రవ్యం ఉపసంహరణ విఫలమైందని భారతదేశంలోని ఆర్థికవేత్తలు, కొంతమంది విదేశీ నిపుణులు కూడా చెప్పడం జరిగింది. విదేశాల్లో ఉన్న విశ్లేషణలు, భారతదేశంలోని కొంతమంది ఆర్థికవేత్తల విశ్లేషణలు కూడా ఉపసంహరణ విఫలమైందనే విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తున్నారు. దీని ప్రభావం రద్దు చేసిన ప్రారంభంలో కంటే చాలా కాలం ఎక్కువ కాలం కొనసాగిందని, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించే కోణంలో కూడా ప్రభుత్వం మొత్తం కరెన్సీలో 86% చలామణిలో ఉండవలసిన అవసరం లేదు, దీని తర్వాత అంటే ఉండవలసిన అవసరం లేదని, దీని తర్వాత అధ్యయనాలు కూడా చాలా తక్కువ అధ్యయనాల వల్ల చాలా తక్కువ నల్లధనాన్ని పట్టుకోవడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ 30 ఆగస్టు 2017న తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఆర్బీఐ 30 ఆగస్టు 2017న ద్రవ్యం ఉపసంహరణపై తన నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో నిషేధించిన నోట్లలో 99% తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. నల్లధనం, నకిలీ కరెన్సీ వ్యవస్థలో 99% కరెన్సీని తిరిగి ఇవ్వడంతో, వ్యవస్థలోకి 99% కరెన్సీ ఇవ్వడంతో ద్రవ్యం ఉపసంహరణ అనేది వైఫల్యం రెండు విషయాల్లో సూచిస్తుంది. ఒకటేమో నగదు రూపంలో ఉన్న నల్లధనం చాలా తక్కువగా ఉందనే విషయాన్ని, ఇంకొకటి నల్లధనం తిరిగి 500, 1000 పాత నోట్ల రూపంలో తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకోబడ్డది. అంటే బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మారింది, చాలా తక్కువగా ఉంది బ్లాక్ మనీ, అది కూడా వైట్గా బ్యాంకింగ్ వ్యవస్థలోకి 500, 1000 రూపాయల నోట్లు వచ్చేసినాయి. అది బ్లాక్ మనీ వైట్ మనీ అని గుర్తించడంలో వైఫల్యం ఏర్పడ్డది అనే విషయం. ఇక్కడ బ్లాక్ మనీ చాలా తక్కువ పరిమాణంలో ఉంది, అది కూడా తక్కువగా ఉన్న పరిమాణంలో మొత్తం 500, 1000 రూపాయల నోట్లు కూడా 99% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసాయనే విషయంలో కూడా ఆర్బీఐ తన నివేదికను ఇవ్వడం కూడా జరిగింది. ఇది ద్రవ్యం ఉపసంహరణ, ఆ ద్రవ్యం యొక్క ఉపసంహరణ వైఫల్యం. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తువుల మరియు సేవల యొక్క పన్ను. వస్తుసేవలకు పైన పన్ను విధించే విధానాన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, దాన్నే జిఎస్టీ అనే పేరుతో పిలుస్తున్నాం. వస్తువుల మరియు సేవల పన్ను అనేది అనేక పరోక్ష పన్నుల స్థానంలో భారతదేశంలో ప్రవేశపెట్టబడడం జరిగింది. దీనికంటే ముందు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, సేవా పన్ను అని, వినోదం పన్ను అని, అమ్మకం పన్ను అని అనేక రకాల పన్నులు ఉండేవి. ఈ అనేక పన్నుల స్థానంలో ఒకే పన్ను, భారతదేశం అంతటికి ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. జిఎస్టీని అనేది భారతదేశంలో జిఎస్టీ చట్టం 29 మార్చి 2017న పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. పార్లమెంట్లో చట్టం రూపొందించిన తర్వాత ఈ చట్టాన్ని 1 జూలై 2017 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అనేక పరోక్ష పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడం కోసం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టం అనేది 2017 మార్చి 29న పార్లమెంట్లో రూపొందించబడ్డది. ఇలా రూపొందించబడ్డ చట్టం అమల్లోకి మాత్రం 1 జూలై 2017 నుంచి వచ్చింది. అంటే మార్చిలో రూపొందబడ్డ చట్టం 1 ఏప్రిల్, 2 మే, 3 జూన్ 3 నెలల తర్వాత 4 నెలల నుంచి
జూలై ఫస్ట్ నుంచి ఇది అమల్లోకి తీసుకురావడం జరిగింది. భారతదేశంలో వస్తువుల మరియు సేవల పన్ను సమగ్రమైన బహుళ దశల్లో ఉండే వివిధ రకాల పన్నులకు ప్రతి విలువ ఆధారంగా అందించే గమ్యం ఆధారిత పన్ను. సరళంగా చెప్పాలంటే జిఎస్టి అనేది వస్తువుల మరియు సేవల సరఫరాపై విధించే పరోక్ష పన్ను. ఈ చట్టం భారతదేశంలో గతంలో ఉన్న అనేక పరోక్ష పన్నుల చట్టాలను భర్తీ చేసింది. జిఎస్టి మొత్తం దేశానికి ఒకే పన్ను పరోక్ష పన్నుగా తీసుకురావడం జరిగింది. పన్నుల యొక్క దుష్ప్రభావాలను అంటే చెడ్డ ప్రభావాలను పన్నుల యొక్క దుష్ప్రభావాలను తొలగించడం మరియు అసంఘటిత వ్యాపార రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని నియంత్రించడం ద్వారా తనిఖీ చేయడం జిఎస్టి యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. అంటే చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపార సంస్థలు చేసేవాళ్ళు ఈ వివిధ రకాల పరోక్ష పన్నులను ఎగవేసే విధానం ఉండేది. అడుగడుగున టోల్గేట్ల దగ్గర కానీ చెక్ పోస్టుల దగ్గర కానీ పన్ను చెల్లించరా లేదా అని చెక్ చేయవలసిన అవసరం ఉండేది. ఇలాంటి అడుగడుగున చెక్కింగ్ విధానాలు కానీ పన్నుల ఎగవేత వంటి దుష్ప్రభావాలు కానీ లేకుండా ఒకే పన్ను వ్యవస్థ అనేది తీసుకురావడం ద్వారా అడుగడుగున ఇబ్బందులు లేకుండా వ్యాపార పారిశ్రామిక రంగాలు త్వరితంగా అభివృద్ధి చెందే అవకాశాలు కలగజేస్తూ పన్నుల యొక్క ఎగవేత లాంటి దుష్ప్రభావాలు పన్నుల విధానం వల్ల ఉత్పత్తి కుంటుపడడం లాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా పారిశ్రామిక రంగాన్ని వ్యాపార రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఒకే పన్ను విధానం అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ జిఎస్టీలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఒకటి సిజిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే పన్ను. రాష్ట్ర సరిహద్దులలో లేదా అంతర్రాష్ట్ర స్థాయిలో జరిగే లావాదేవీలకు వర్తిస్తుంది. అంటే దేశం మొత్తం మీద ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంలోకి వస్తువులు పోయినా సిజిఎస్టి అనేది తప్పనిసరిగా చెల్లించాలి. ఇది జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వం వాటాగా చెప్పవచ్చు. రెండవది ఎస్జిఎస్టి లేదా యూటీజిఎస్టి. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విధించే సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది. ఇది లేకుంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే కేంద్ర పాలిత ప్రాంతాలలో యూటీజిఎస్టి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలించే ప్రాంతాలలో ఎస్జిఎస్టి ఉంటుంది. అంటే ప్రతి వస్తువు మీద సిజిఎస్టి ఎస్జిఎస్టి కానీ విధించబడుతుంది లేదా ప్రతి వస్తువు సేవ మీద సిజిఎస్టి యూటీజిఎస్టి విధించబడుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలు అయితే యూటీజిఎస్టి సిజిఎస్టి వస్తువు మీద సేవల మీద విధించబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే ప్రాంతాల్లోనైతే వస్తువుల మీద సేవల మీద సిజిఎస్టి ఎస్జిఎస్టి విధించబడుతుంది. తర్వాత మూడవది ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది వివిధ రాష్ట్రాల మధ్య లేదా ఇంటర్ స్టేట్ స్థాయిలో జరిగే లావాదేవీలకు వర్తిస్తుంది. అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రాలకు వచ్చే వస్తు సేవల మీద విధించే పన్ను ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టి అంటాం. ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వ్యక్తి చేసిన సరఫరాపై సిజిఎస్టితో పాటు ఎస్జిఎస్టి వసూలు చేయబడుతుంది. అలాగే యూనియన్ భూభాగంలో రిజిస్టర్ అయిన వ్యక్తికి సరఫరాపై సిజిఎస్టితో పాటు యూటీజిఎస్టి విధించబడుతుంది. అంటే కేంద్రపాలిత ప్రాంతాలలో సిజిఎస్టి యూటీజిఎస్టి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలించే ప్రాంతాలలో సిజిఎస్టి ఎస్జిఎస్టి విధించబడుతుంది. ఏదైనా వస్తువులు సేవల సరఫరాపై ఇన్వాయిస్పై ఎస్జిఎస్టి మరియు యూటీజిఎస్టి రెండు విధించబడవు. అంటే ఒక రాష్ట్రంలో కానీ లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కానీ సిజిఎస్టితో పాటు ఎస్జిఎస్టి అయినా ఉంటుంది, యూటీజిఎస్టి అయినా ఉంటుంది, కానీ ఒకే ఇన్వాయిస్ పైన ఎస్జిఎస్టి యూటీజిఎస్టి రెండు విధించబడవు, ఏదో ఒకటే మాత్రమే ఉంటుంది. ఎస్జిఎస్టి యూటీజిఎస్టితో పాటు సిజిఎస్టి వసూలు చేయబడదు. అంటే రెండిట్లో
ఒకదాన్ని ఎస్జిఎస్టి సిజిఎస్టి వసూలు చేయబడుతుంది లేదా యూటిజిఎస్టి సిజిఎస్టి వసూలు చేయబడుతుంది వస్తువులు లేదా సేవల దిగుమతి లేదా అంతర్రాష్ట్ర సరఫరా లేదా రెండింటిపై ఐజిఎస్టి విధించబడుతుంది వస్తువులు సేవల దిగుమతి గాని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువుల ఎగుమతుల దిగుమతులపై రెండింటి మీద ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది అంతర్రాష్ట్ర ఎగుమతి దిగుమతులపైన వస్తువుల సేవల ఎగుమతుల దిగుమతులపైన ఐజిఎస్టి అని విధించబడుతుంది అయితే ఈ జిఎస్టి యొక్క లాభాలు ఏంటివి జిఎస్టి అనే విధానం తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి లాభాలు కలిగించిందని చూస్తే ఇది వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిఎస్టి సేవా పన్ను అమ్మకం పన్ను వినోద పన్ను సిఏడి ఎస్ఏడి వంటి అనేక పరోక్ష పన్నుల రూపంలో వాటి స్థానంలో ఒకే పన్ను విధానం తీసుకురావడం అనేది వినియోగదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపార వేత్తలు కానీ గజిబిజి చేయకుండా పన్ను విధానం అనేది సరళంగా పారదర్శకంగా ఉండే విధంగా ఈ పన్ను విధానం రావడం అనేది ఒక లాభం పన్ను రేట్లు తక్కువగాను సరళీకృతంగాను పన్నుల విధానం గత పన్నుల విధానం కంటే మెరుగైనది కానీ ఉండడం అనేది లాభంగా చెప్పవచ్చు గత పన్నుల విధానంతో పోలిస్తే ఈ పన్నుల విధానం వలన తక్కువ పన్ను వస్తువు మీద విధించబడడం పన్నుల విధానం సరళంగా ఉండడం పారదర్శకంగా ఉండడం తర్వాత పన్ను రేటు చాలా తక్కువగా ఉండి ఉత్పత్తి వ్యయం తగ్గించగలగడం అనేది ఒక లాభంగా చెప్పవచ్చు తర్వాత ఉత్పాదక రంగంపై పన్ను భారం తక్కువగా ఉండడం ఉత్పత్తి వ్యయాలు తగ్గడం వినియోగదారులకు వస్తువుల ధరలు తగ్గి వాళ్లకు వినియోగదారులకు అయ్యే వ్యయం తగ్గడం కూడా ఒక లాభంగా చెప్పవచ్చు ఒకవైపు పన్ను రేటు తగ్గడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది ఉత్పత్తి వ్యయం తగ్గడం వల్ల మార్కెట్లో తక్కువ ధరలకే వినియోగదారులకు వస్తువులు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది ఇది సప్లై పెరుగుదలకు దారితీయడంతో పాటు చివరికి వస్తువుల ఉత్పత్తిని కూడా పెంచుతుంది అంటే వస్తువుల ధరలు మార్కెట్లో తగ్గినప్పుడు వినియోగదారులు ఎక్కువ కొనుగోలు చేయడం వస్తు సేవలకు డిమాండ్ పెరగడం అనేది జరిగితే వస్తువుల సప్లై పెరగడం ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి పెరగడం అనేది జరుగుతుంది సాధారణంగా వ్యాపారులు మరియు దుకాణదారులు అనుసరించే వ్యవస్థ తప్పనిసరి తనిఖీ చేయబడుతుంది చిన్న చిన్న వ్యాపారాలు కిరాణం షాపుల వాళ్ళు కానీ చిల్లర వర్తకం చేసేవాళ్ళు కానీ వీళ్ళందరినీ తనిఖీ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు కూడా జిఎస్టికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్లాక్ మనీని నియంత్రిస్తుంది అయితే దీర్ఘకాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఈ జిఎస్టి అనేది అభివృద్ధి చేస్తుందని చెప్పవచ్చు నెక్స్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై జిఎస్టి యొక్క ప్రభావాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క ఇంపాక్ట్స్ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఇంపాక్ట్స్ ఆఫ్ జిఎస్టి ఆన్ ఇండియన్ ఎకానమీ జిఎస్టి ఉత్పత్తిదారులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది మరియు ఎక్కువ ఉత్పత్తి ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచుతుంది జిఎస్టి వలన ఉత్పత్తిదారులపై పన్ను భారం తగ్గడంతో పాటు ఉత్పత్తి ఎక్కువ కావడానికి దోహదం చేస్తుంది ఆర్థిక వృద్ధి రేటు ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు కూడా పెరుగుతుంది చెక్ పోస్టులు టోల్ ప్లాజాల వంటి వివిధ పన్ను అడ్డంకులు రవాణా చేయడం తర్వాత వస్తువులను వృధా చేయడానికి దారితీస్తుంది అంటే చెక్ పోస్టుల దగ్గర ఆపి చెక్ చేయడం టోల్ ప్లాజాల దగ్గర పన్నులు విధించడం ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాల వస్తువులను వివిధ ప్రాంతాలకు రవాణా చేయడం ఆపేసి రవాణా చేయడం అనేది నిలిపివేయడానికి వస్తువుల వృధాకి దారితీస్తుంది అలాంటి విధానం అనేది ఈ జిఎస్టిలో లేదు ఒకే పన్ను విధానం ఈ రోడ్డు బ్లాక్ చేయడం కానీ తర్వాత టోల్ ప్లాజాల దగ్గర పన్ను వసూలు చేయడం కానీ ఇలాంటివి లేకుండా ఒకసారి పన్ను చెల్లిస్తే దేశంలోని ఏ ప్రాంతంలోకైనా వస్తు రవాణాను యథేచ్ఛగా తీసుకునే అవకాశాన్ని జిఎస్టి కల్పించింది జిఎస్టిలో మరింత పారదర్శకతగా ఉంటుంది వినియోగదారుల నుండి ఎంత పన్ను వసూలు చేస్తున్నారు మరియు ఏ ఆధారంపై వసూలు చేస్తున్నారో ఖచ్చితంగా వినియోగదారులకు తెలిసి వస్తుంది వినియోగదారులు తాము ఎంత పన్ను కడుతున్నాం ఈ పన్ను ఎందుకోసం కడుతున్నాం దేని ఆధారంగా పన్ను వసూలు చేస్తున్నారు
అది ఎంత ఉంటుంది అనే విషయంలో ఖచ్చితమైన సమాచారం వినియోగదారులకు తెలిసే అవకాశం ఉంది. వస్తువులు సేవలను ఉత్పత్తిదారులు చెల్లించే పన్నులు, వస్తువులు సేవలపైన ఉత్పత్తిదారులు చెల్లించే పన్నులకు క్రెడిట్ కూడా జిఎస్టి ఇస్తుంది. అంటే తిరిగి ఎక్కువ వస్తువులపైన పన్ను కానీ సేవలపై పన్ను కానీ వసూలు చేసిన పారిశ్రామిక సంస్థలకు క్రెడిట్ ఇవ్వడం కూడా ఉత్పత్తిదారులను ప్రోత్సహించే విధంగా ఉంటుంది. జిఎస్టి ఎగుమతులకు వర్తించే కస్టమ్స్ సుంకాలను తొలగిస్తుంది. లావాదేవీల తక్కువ ఖర్చుల కారణంగా విదేశీ మార్కెట్లో దేశం యొక్క పోటీతత్వం పెరుగుతుంది. జిఎస్టి అనేది ఎగుమతి సుంకం, దిగుమతి సుంకం లాంటి కస్టమ్స్ సుంకాలను తగ్గించడంతో మన దేశ ఉత్పత్తులకు ప్రపంచంలో వివిధ మార్కెట్లకు ఎగుమతి చేసుకునే అవకాశం, ఇతర దేశాల్లోని ఉత్పత్తులతో ధర విషయంలో పోటీ పడే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే తక్కువ దిగుమతి సుంకం, తక్కువ ఎగుమతి సుంకం, ఎగుమతి సుంకం విధించేటప్పుడు ఆ సుంకం అనేది వస్తువు ధరలో కలిసి విదేశాల్లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఎగుమతి సుంకాలు తగ్గించడంతో సుంకం విలువ మేరకు ధర కూడా తగ్గిపోతుంది. తక్కువ ధరలకే ప్రపంచ వ్యాప్తంగా మన దేశ వస్తువులు అమ్మకానికి పెట్టినట్లయితే ప్రపంచ దేశాలతో మన దేశ ఉత్పత్తులు పోటీ పడగలిగే సామర్థ్యం కూడా ఈ ఎగుమతి సుంకం తగ్గించడం ద్వారా ఏర్పడుతుంది. అది జిఎస్టి యొక్క మరొక లాభం. తర్వాత భారతదేశంలో తయారీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. భారతదేశంలో తయారీ విధానం అనేది 2014 సెప్టెంబర్లో ప్రారంభించబడ్డది. ఇది భారతదేశాన్ని గ్లోబల్ డిజైన్గా మార్చడానికి రూపొందించబడ్డ పథకం. 2013 భారతదేశ అభివృద్ధి రేటు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేగాక మేక్ ఇన్ ఇండియా అనేది భారతదేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రారంభించిన కార్యక్రమం. ఇది 2014 సెప్టెంబర్లో ప్రారంభించినప్పటికీ ప్రపంచ దేశాలలో భారతదేశం అనేది గ్లోబల్ డిజైన్గా వస్తువులను ఉత్పత్తి చేసే ప్రత్యేక దేశంగా రూపొందించాలనే ఆలోచనతోటి ఈ పథకాన్ని, కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అయితే 2013 కనిష్ట స్థాయికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడం అనేది జరిగింది. మేక్ ఇన్ ఇండియా అనేది ఒకవైపు ప్రపంచ దేశాల్లోని పారిశ్రామిక సంస్థలకు భారతదేశం వస్తువులు తయారు చేసే స్థావరంగా ఏర్పాటు చేయాలనేది ఒక ఉద్దేశం. అయితే ఇంకొకటి, ఈ కార్యక్రమంలో భారతదేశంలో పరిస్థితులను మెరుగుపరిచి ఆర్థిక అభివృద్ధి రేటును పెంచడం, కంపెనీలు తమ ప్లాంట్లను ఇండియాలో ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తూ విదేశాల్లో ఉత్పత్తి చేసి మన దేశంలో అమ్మడం కంటే బహుళజాతి సంస్థలు, వివిధ దేశాల యొక్క కంపెనీలు వాళ్ళ కంపెనీలను భారతదేశంలోనే స్థాపించి భారతదేశంలోనే తయారు చేసి ఇక్కడే అమ్ముకునే అవకాశాన్ని కలగజేయడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దేశ ఆర్థిక అభివృద్ధి రేటు పెరుగుతుంది. అలా కాకుండా విదేశాల్లో తయారు చేసి మన దేశంలో అమ్మడం వల్ల ఆర్థిక వృద్ధి రేటు తక్కువ అవుతుంది, దేశీయ పరిశ్రమలకు పోటీ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరగవు. అందుకని స్థానికంగా ఉండే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడం, అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఉత్పత్తిని పెంచడం, దేశ ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడం అనే ఉద్దేశాలతో ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అనేది భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఓవర్సీస్ కంపెనీలకు మాత్రమే కాకుండా దేశీయ కంపెనీలు కూడా తమ ప్లాంట్లను భారతదేశంలోనే ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే మేక్ ఇన్ ఇండియా ప్రస్తుతం వ్యాపారవేత్తలలో, ఆర్థిక వ్యవస్థలో 15% మాత్రమే మన దేశానికి ఎక్కువ వచ్చాయి. అయితే భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా రాబోయే కాలంలో 25% వరకు విదేశీ సంస్థలను మన దేశంలో పరిశ్రమలు స్థాపించి ప్రోత్సహించాలనే ఆలోచనతో కృషి జరుగుతుంది. ఈ ప్రక్రియలో యువతకు ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అంతేగాక ప్రభుత్వం కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించి శిక్షణ ఇవ్వాలనే ఆలోచనతో కూడా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో
విదేశీ వ్యాపారవేత్తలు ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఉత్పత్తి దేశంలో ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది గ్లోబల్ ఎకానమీలో భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చడం అనేది ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చడం అనేది ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు అయితే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఏ ఏ ఉత్పత్తులు దేశంలో స్థాపించడానికి విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తుందని చూసుకుంటే ఆటోమొబైల్స్ మైనింగ్ రంగంలో విమానయానంలో చమురు మరియు సహజ వాయువు రంగంలో బయోటెక్నాలజీ ఫార్మసిటికల్స్ రసాయనాలు పెట్రోకెమికల్స్ ఉత్పత్తి చేయడంలో తర్వాత పోర్టులు షిప్పింగ్ యార్డులు నిర్మాణం రంగంలో రైల్వేలు రక్షణ ఎలక్ట్రికల్ మెషినరీ తయారు చేయడంలో తర్వాత రోడ్లు హైవేలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీడియా మరియు వినోదం తోళ్ల పరిశ్రమ పర్యాటకం మరియు ఆతిథ్యం ఈ రంగాలలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించి విదేశీ పారిశ్రామిక సంస్థల్ని భారతదేశంలో స్థాపించి అభివృద్ధి చెందవలసిందిగా అదేవిధంగా స్వదేశీ పారిశ్రామికవేత్తలు కూడా స్వదేశంలోనే పెట్టుబడి పెట్టి భారతదేశంలో ఉత్పత్తి చేయవలసిందిగా ప్రభుత్వం ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ